మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. నో నీడ్ టు రీడ్ ఇట్. మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే మత్తయి సువార్త 4వ యేసుక్రీస్తు తన శిష్యులను పిలవడం మనం చూస్తాం. సో రిమెంబర్ ఫర్ జీసస్ క్రైస్ట్ టు call you for his ministry there is no particular time or place. గుర్తుంచుకోండి, అందరికి చూడండి, గుర్తుంచుకోండి, యేసు ప్రభువు నిన్ను ఆయన పరిచర్యకు పిలవడానికి ఒక సమయము ఒక స్థలము అనేది లేదు. He can call you for his ministry at any time and any place. ఆయన తన పరిచర్య కొరకు నిన్ను ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా పిలవచ్చు. Whether you are young people it doesn't mind. మీరు యవ్వన కాలంలో ఉన్నా కూడా దేవుడికి అది పట్టించుకోడు. Jesus Christ will call you when you are young. ఇను యవ్వనస్తుడిగా ఉన్నప్పుడే ఒకవేళ దేవుడు నిన్ను పిలవచ్చు ఆయన పరిచర్యకు. Don't think I don't have enough experience or knowledge or wisdom or power. అనుకోకండి నాకు తగినంత సామర్థ్యం లేదు, శక్తి లేదు, జ్ఞానం లేదు, వివేకం లేదు, దేవుడు నన్ను ఎలా పిలవచ్చు. The one who is calling you can help you. అనిను పిలిచినటువంటి వాడు నీకు సహాయం చేయగలిగిన వాడు. Hallelujah. Sometimes Jesus Christ can call you when you are in old age. ఆ కొన్నిసార్లు నువ్వు వృద్ధాప్యలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆయన పరిచర్య కొరకు నిన్ను ఒకవేళ పిలవచ్చు. At that time never think I have nothing left in me to work for God. అప్పుడు దేవా నాకు ఏది లేదు చేయడానికి అంత అయిపోయింది అని అనుకోవద్దు. He can use you. ఆయన నిన్ను ఉపయోగించుకోగలడు. Jesus Christ can call you at any time and any place for his ministry. యేసయ్య తన పరిచర్య కొరకు నిన్ను ఏ సమయమందైనను ఏ స్థలమందైనను కూడా పిలవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. When he elects you and calls you, just be ready to come and work for him. ఆయన ఎప్పుడైతే నీకు ఒక ఉపదేశాన్ని ఆదేశించి రమ్మని పిలుస్తాడో ఆయన పని చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. హల్లెలూయా. Just don't say I have still my engineering to be completed, I will come later. ఆ చెప్పొద్దు నేను ఇంకా ఇంజనీరింగ్ చదవాలి అది అయిన తర్వాత వస్తానని చెప్పొద్దు. Or don't say I need to work for few years and earn some money then I will come later. ఆ నేను కొన్నాళ్ళు జాబ్ చేసుకొని పని చేయాలి అది అయిన తర్వాత వస్తానని చెప్పొద్దు. Or don't say get my children's married first and then I will come later. నా బిడ్డలకు వివాహం అవ్వాలి, వివాహం అయినా కొంచెం నేను పరిచర్య చేస్తాను అని చెప్పొద్దు. Don't say I have a wish to build a new house. When it is finished, then I will come for the ministry. నేను ఒక కొత్త గృహం కట్టుకోవాలని అనుకుంటున్నాను, ఆ కొత్త ఇల్లు ఎప్పుడైతే కట్టుకుంటానో అప్పుడు వస్తాను అని చెప్పొద్దు. Never say like that. ఎప్పుడు కూడా ఆ విధంగా చెప్పొద్దు. When Jesus is calling you at any place and any time, be ready to come. ఎప్పుడైతే యేసయ్య నిన్ను ఏ స్థలమైన ఏ ప్రదేశం అన్నాయను ఆయన వాక్కు నిన్ను దర్శించి పిలుస్తాడు ఆయన పరిచర్య కొరకు రండి. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు దేవుడి యొక్క పరిచర్య కొరకు ఆయన పిలిచాడు. మరలా జర్మనీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరలా దేవుడు దర్శించి మరలా పిలిచాడు. నేను దేవుని కొరకు పని చేయాలి, దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళాలి అని. మీకున్న ఆలోచనలు మీకున్న తలంపుల కంటే ఆ బ్రదర్ కి ఇంకా ఎక్కువ ఆలోచనలు ఉండేవి. సోదరుడు దేవుని కొరకు వాటన్నిటిని కూడా విడిచిపెట్టారు. ఎందుకంటే జీవము కలిగిన దేవుడు పిలిచాడని నమ్మారు. Is a valuable person and you can trust him. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు కూడా. Hallelujah. When he calls it doesn't mind in what situation you are, just come. నిన్ను దేవుడు పిలిచినప్పుడు నీ స్థితి ఏదైనా కావచ్చు దాని గురించి పట్టించుకోవద్దు, రండి దేవుని పరిచయం చేయండి. Hallelujah.